కడప జిల్లా రాజకీయాల్లో వీరశివారెడ్డి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు సర్పంచ్గా మొదలుపెట్టి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న వీరశివారెడ్డి ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏ పార్టీలోకి వెళ్తే సీట్ వస్తుందా అనే డైలమాలు పడ్డారట అప్పట్లో కడప జిల్లా రాజకీయాలను ఓపు ఊపిన వీరశివారెడ్డి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని చర్చలు విలువడుతున్నాయి వీరశివారెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో మొదటిసారి కమలాపురం టీడీపీ నుంచి తన రాజకీయ గురువైన మైసూరారెడ్డిపై గెలిచారు వైఎస్సార్ హయాంలో వీరశివారెడ్డి గెలుపు ఓ సంచలనం కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలలో మళ్లీ తన శిష్యుడైన వీరశివారెడ్డిపై మైసూరారెడ్డి గెలిచారు అయితే రెండు వేల నాలుగులో ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కమలాపురంలో మాత్రం వీరశివారెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై గెలిచారు అప్పుడు కూడా వీరశివారెడ్డి పేరు జిల్లా అంతటా మారుమ్రోగిపోయింది అయితే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ పంచన చేరి మూడోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు కానీ వైఎస్ రెడ్డితో కలిసి నడిచిన వీరశివారెడ్డి జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవలేకపోయారు టీడీపీ సర్కార్లో జిల్లాలో ఓ వెలుగు వెలిగిన వీరశివారెడ్డి ప్రతి గ్రామంలోనూ సొంత వర్గాన్ని తయారు చేసుకున్నాడని చెప్పాలి ఇక రెండు వేల పద్నాలుగులో కొన్ని రాజకీయ కారణాలు ఆరోగ్య సమస్యలతో టీడీపీకి మద్దతిచ్చినా రెండు వేల పంతొమ్మిదిలోనూ ఆ పార్టీకి ప్రచారం చేసిన ఎన్నికల చివరి సమయంలో వైసీపీకి మద్దతు తెలిపారని ప్రచారం జరిగింది ఈ రెండు ఎన్నికలలో పుత్తా నరసింహారెడ్డి ఓడిపోయారు అప్పటినుంచి వీరిద్దరి మధ్య దూరం మరింత పెరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలుపునకు కీలకం అయిన వీరశివారెడ్డిని వైసీపీ పెద్దలు పట్టించుకోలేదని టాక్ వినబడింది దీంతో పాటు వైసీపీలోకి ఇటు టీడీపీలోకి వెళ్లలేక మధ్యలోనే ఉండిపోయారు ఈ మధ్యకాలంలో నారా లోకేష్తో భేటీ అయిన వీరశివారెడ్డి తనకే కమలాపురం టికెట్ వస్తుందని ప్రచారం చేస్తున్నారట అంతేకాకుండా తనకు దూరమైన పాత వర్గాన్ని మళ్లీ తన వద్దకు చేర్చుకుంటున్నాడని టాక్ వినబడుతుంది ఇక కమలాపురం టీడీపీ ఇన్ఛార్జిగా పుత్తా నరసింహారెడ్డి ఉన్నారు ఈయన కాంగ్రెస్ నుంచి ఒకసారి టీడీపీ నుంచి మూడు సార్లు అంటే వరుసగా నాలుగు సార్లు ఓడిపోయారు నాలుగు సార్లు ఓడిపోయిన పార్టీ కోసం కష్టపడుతున్న పుత్తా నరసింహారెడ్డిని కాదని వీరశివారెడ్డికి టికెట్ ఇస్తారా అన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది అయితే నియోజకవర్గంలో మాత్రం వీరసివారెడ్డి తన రాజకీయ ఉనికి కోసం పార్టీ కోసం తన సీనియార్టీని ఉపయోగించుకోవాలని చంద్రబాబును అధికారంలోకి తేవడమే ఆయన ఉద్దేశమని గుసగుసలు వినబడుతున్నాయి మరి చంద్రబాబు వీరసివారెడ్డి సీనియార్టీని ఉపయోగించుకుంటారా లేకపోతే కమలాపురం టికెట్ ఇస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి